కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారి ప్రస్తావన కానీ శ్రీజ ప్రస్తావన కానీ నిహారిక ప్రస్తావన కానీ తెచ్చి ఉండేవారు కాదు కదా అనే అభిప్రాయాన్ని కొంతమంది కాపు పెద్దలు చెబుతూ ఉన్నారు, వ్యక్తపరుస్తూ ఉన్నారు. పెద్దలుగా చలామణి అవుతున్న వ్యక్తులు ఏం చెడ్డ మాటలు మాట్లాడారు చిన్నపిల్లలు, మాకే అర్థం కాలేదు. బహుశా పెద్దలకి ఏమన్నా చిన్న ఆ భాషలో పెద్ద పెద్ద మాటలు ఏమైనా అర్థమై ఉంటాయో, అందుకే పెద్దలు అని అడుగుతున్నాను ఫస్ట్. రెండోది సార్, చిరంజీవి గారిని ఇవాళ లాగింది ఏంటి సార్? ముద్రగడ గారు పద్మనాభం గారు ఇవాళే లాగలా? ముద్రగడ పద్మనాభం గారిని అడుగు పెట్టుకొని, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ ఏ జెండా అయితే మోస్తున్నారో ఆ జెండా ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ నాగబాబు గారి కుటుంబ సభ్యుల్ని అందరినీ వీధిలో పెట్టి మాట్లాడుతూ ఉన్నారు సార్. వీళ్ళెంత సిద్ధాంతులైనా సరే, వీళ్ళ కుటుంబాలు ఎంత సిద్ధాంత పరంగా ఉన్నా సరే, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలిసి చరిత్ర ట్రీ జనం చెప్పుకుంటున్నా సరే, వీళ్ళు మాత్రం చిరంజీవి గారి కుటుంబాన్ని, మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, నాలుగున్నరేళ్ళు పరిపాలన అంతా అసెంబ్లీ సాక్షిగా ఇదే సాగిందండి. రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేలాగా ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని దిగులు పడక్కర్లా, కొత్తగా నేనే బయటపెడతాననేమో అని చెప్పేసి ఈయన ఏ కండువ అయితే వేసుకున్నాడో ఆ కండువ గత నాలుగున్నరేళ్ళుగా చేస్తోంది అదే పని. రైట్, శేష్ కుమార్ గారు ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి గారిని ఉద్దేశించి ముద్రగడ గారు మాట్లాడారు. ముద్రగడ గారు మాట్లాడారంటే అది వైసీపీ ఆరోపణ కిందే పరిగణించాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన వైసీపీ నాయకుడు కాబట్టి. మరోవైపు యాదృచ్ఛికమయ్యేమో, నిన్న ముద్రగడ పద్మనాభం గారు చిరంజీవి గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడిన తర్వాత ఇవాళ చిరంజీవి గారు ఒక వీడియో సందేశం, పవన్ కళ్యాణ్ని గెలిపించండి, ఆయన మంచి సేవా తత్పరత, సమర్థత, మంచి సేవాగుణము అవి ఇవి ఉన్న నాయకుడు అని ప్రశంసిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా చిరంజీవి టార్గెట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలాసార్లు వాళ్ళిద్దరు కలుసుకున్నారు. చిరంజీవి జగన్ కలిసినప్పుడు కూడా కొంతమంది జన సైనికులు అప్పట్లో హర్షించలేదు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవి అవునన్నా కాదన్నా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని టచ్ చేసిన తర్వాత అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? ఎస్పెషల్లీ ఇన్ పిఠాపురం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అవసరం, అత్యవసరం అని చెప్పి చిరంజీవి చెప్తూ ఉన్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడవలసి వస్తే అండి, పిఠాపురం నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆవిడ సీనియర్ నేత వంగ గీత గారు అందరినీ అమ్మ అయ్య అన్న తమ్ముడు అవ్వ తాతల్ని ఓటు అడుగుతూ నేను చేసిన మంచి పనులు, అలాగే జగన్ అన్న చేసిన మంచి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయండి అని చెప్పి చాలా నిస్వార్థంగా ఆవిడ చాలా సౌమ్యంగా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. వెళుతున్న ఆ ప్రచారంలో రాళ్ళొచ్చి కొట్టారంటారు, బాటిల్స్ పెట్టి కొట్టారంటారు. అక్కడ ఏమీ లేదండి, అక్కడ ప్రశాంతమైన వాతావరణమే ఉంది. అక్కడ వీళ్ళ జనసేన పార్టీ మెగా ఫ్యామిలీ హడావుడి తప్ప అక్కడ ఎవరు ఎవరిని కొట్టుకుండే పరిస్థితి లేదు. అలాగే వంగ గీత గారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, సౌమ్యురాలు ఆవిడ. నిన్న ఆమెని అడ్డగించి ఆమెను అవమానపరిచే టైప్ లో వాళ్ళు బిహేవ్ చేశారు. అలాగే మొన్న ఒక రోజు నా కారుని అడ్డగించి ఒక అరగంట సేపు నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. అయినా కూడా మేము ప్రశాంతంగా వాళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు బయటకు వద్దామని చెప్పి మేము ఆగాము. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఎన్నికల వాతావరణం ఉండగా వీళ్ళకి ఓటమి భయంతో పట్టుకుని, ఎందుకంటే గెలుపు తప్ప ఓటమి లేని వంగ గీత గారి మీద ఏమైనా ఓడిపోతామన్న భయంతో ఇంత మంది బయటకు వచ్చి, అలాగే ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ చేసి ఆ వారి అమ్మాయిని బయటికి తీసుకొచ్చి, ఆ అమ్మాయిని తునిలో సభలో బయటికి తీసుకొచ్చి ఆమె దగ్గర ఒక డ్రామా ప్లే చేసి ఇన్ని రకాలు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం నియోజకవర్గంలో గెలవడానికి ఇన్ని రకాల శక్తులు. శేష్ కుమార్ గారు, వంగ గీత గారు కూడా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. అంటే చిరంజీవి గారితో మంచి సంబంధాలే ఉంటాయి, అంటే ఏమి ఏ గొడవలు అటువంటివి ఏమీ లేవు. కానీ ఇక్కడ తమ్ముడితో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు కూడా అనాల్సి వస్తుంది. నా పాయింట్ ఏంటంటే, చిరంజీవి గారికి వ్యతిరేకం అనే సంకేతం ఇవ్వడం ద్వారా అది వైసీపీకి నష్టం కాదా? నాట్ ఓన్లీ ఇన్ పిఠాపురం, ఓవరాల్గా 175 నియోజకవర్గాలు. ఎందుకంటే చిరంజీవి గారి చరిష్మా, ఆయనకున్న క్రేజ్ మీకు తెలియంది కాదు.
ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు వారి కూతుర్ని బయటికి తీసుకొచ్చారన్న ఒక బాధతో ఆయన ఏమన్నా ఒక మాట అనుండొచ్చు. కానండి, చిరంజీవి గారి కుటుంబం గురించి వంగ గీత గారు అయితే మాత్రం ఎప్పుడు కూడా, అంటే ఎప్పుడు కూడా, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏ రోజు కూడా ఆమె పరుషంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంత డైరెక్ట్ ప్రత్యర్థి అయినా కూడా ఏ రోజు